TDP Jatiya Pradhana Karyadarshi Nara Lokesh Padayatraku, Prajadarana Pergadamtu, YCP Gundallo, Dadapurtundani, Maji JP Chairman, Chanchalababu Yadav Annaru, Nelluru Jilla Seetharamapuram Sarpanch Bhagya Kumarini, Maryada Purvakanga Kalisina Ayana, Anantaram Media Samavesham Nirvahincharu, Ee Sandarbhanga Chanchalababu Yadav Matladutu, Lokesh Padayatraku Adugaduguna, Prajalu Brahmaradam Padutunnarannaru, Adhikara Paksham Vennulo, Varuku Puttinche Vidhanga, Lokesh Padayatra Sagutundani, Vacche Ennikallo Vijayam TDP Denani, Lokesh Ku Vastunna Adharane, Anduku Sakshyamani, Ayana Perkonnaru, Yuvagalam Padayatrapai Raladadi Chesi, Malli Varipaine Akramanga Kesulu Namodu Cheyadam, Darunamannaru, Pratipaksha TDP Srenulanu Bayapettadame Lakshyanga, Adhikara YCP Arachakalu Sagistunnani, YCP Arachaka Palanaku, Prajala Charamagitam Padutarani Annaru, Ee Karyakramamlo, Mandala Convener, Kappa Prabhakaraju, Sarpanch Bhagya Kumari, Karyakartalu, Nagesh, Prabhakar, Taditarulu Palgunnaru. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి స్పందన అపూర్వమైన ఆదరణ చూసి ఈరోజు వైసీపీ నాయకులు కుప్పం నుంచి చేపట్టినటువంటి పాదయాత్ర చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా కడప జిల్లా నెల్లూరు జిల్లా ఇన్ని దాటుకొని ఈరోజు కృష్ణా గుంటూరు దాటుకొని ఈస్ట్ గోదావరిలో చేరింది. ఈరోజు ఈ యొక్క యోగల పాదయాత్రకు ప్రజలు నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూసి ప్రజలు బ్రహ్మరథం పట్టడం చూసి వైసీపీ నాయకులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి తోచకుండా ఏ విధంగా సరే ఈ యోగలం పాదయాత్రకు ఆటంకంగా సృష్టించాలని ఈ యోగలం పాదయాత్ర సాఫీగా సాగితే తమ ప్రభుత్వ మనుడుకు ముప్పు అని చెప్పి భావించి 200 రోజులు పాదయాత్రతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం ఈరోజు అన్ని రంగాలు పూర్తిగా విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 200 రోజుల పాదయాత్రలతోనే జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్రభుత్వానికి మనుగడ ఉండదని తమ తిరిగి అధికారం వచ్చే సమస్య లేదని చెప్పి ఏ విధంగా సరే ఈ యువగళం పాదయాత్రకు ఆటంకంగా సృష్టించి భయాందోళన సృష్టించి ప్రజలను ఆ యువగళ పాదయాత్రలో భాగస్వామ్యం కానికుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈరోజు వైసీపీ కార్యకర్తలని ప్రోత్సహించి వైసీపీ నాయకులను ప్రోత్సహించి స్థానికంగా ఉండే శాసనసభ్యులను ప్రోత్సహించి ఈ భీమవరంలో ఈరోజు యోగళం పాదయాత్ర శిబిరం పైన పోలీసుల చేత దాడి చేపించి దాదాపు 60 మందిని అకారణంగా రాత్రి వేళ 10 గంటలకు వచ్చి అరెస్టులు చేసి కోర్టులో పెట్టి అక్రమ కేసులు బనాయించారంటే ఈ ప్రభుత్వానికి ఈరోజు యోగళం పాదయాత్రను చూసి నారా లోకేష్ బాబు గారిని చూసి దడ మొదలైంది. ఈ యోగళం పాదయాత్ర శ్రీకాకుళంలోని ఇచ్చాపురం చేరేటప్పటికి తమ ప్రభుత్వానికి మనుడు ఉండదని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమస్య లేదని భావించి ఈ విధంగా ఆటంకం సృష్టిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు సందర్శనం కోసం పొంగనూరు పోతే పొంగనూరులో ఇది వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంపై రాళ్ళు వర్షం కురిపించి దాదాపు 500 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఏమి పొంగనూరు ఇన్ఛార్జ్ అయినటువంటి చల్ల రామచంద్రారెడ్డి గారిపై ఏమి అక్రమ కేసులు బనాయించి ఈరోజు జైల్లో పెట్టారు. అంటే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా సరే తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులు చేసి తిరిగి అధికారం చేపట్టాలనే దురుద్దేశంతో ముందు పోతుందని తెలుసుకుంటున్నా. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ఎవరెన్ని అడ్డంకులు వేసినా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారు, ముందు సాగుతున్నారు. యువగళం పాదయాత్రను ఆపే శక్తి పోలీసులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ లేదు. ఈ యువగళం పాదయాత్ర 4000 కిలోమీటర్లు 4400 రోజులు అయ్యేసరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పతనం కాక తప్పదు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ అడ్డంకి సృష్టించి ప్రజల యొక్క మనసులను ఈరోజు వేరే దారి పట్టి చలవదేశంతో చేస్తున్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా యువగళం పాదయాత్ర ఖచ్చితంగా 4000 కిలోమీటర్లు 400 రోజులు సాగి తీరుతుందని చెప్పి తెలుసుకుంటున్నాం. ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడితే ప్రతీకారం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీర్చుకుంటారని తెలుసుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి పాదయాత్రకు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆటంకాలు సృష్టించకుండా పూర్తి పోలీసు బందోబస్తుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సాగిస్తే ఈరోజు అడుగడున ఆటంకాలు సృష్టిస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి దడ మొదలైంది. ఈ ప్రభుత్వం ఇది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా యువగళం పాదయాత్రతో కానీ చంద్రబాబు నాయుడు సభలకు వచ్చే జనాలను చూసి ప్రజలను చూసే స్పందనను చూసి ఖచ్చితంగా మన ప్రభుత్వానికి మనుడు లేదని భావించారు.
వీరిచ్చే పథకాలను ఏ ఒక్కరైనా కూడా ప్రజలు నమ్మకంగా భావించడం లేదు. ఈ తాత్కాలిక పథకాలతో ప్రజలు మాకు భవిష్యత్తు లేదని తెలుసుకున్నారు. ఈరోజు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కావాలంటే భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తమ భవిష్యత్తుకు గ్యారంటీ వస్తుందని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే పేదలు ధనవంతులుగా మారుతారని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు వచ్చిన 4 సంవత్సరాల్లో పరిశ్రామికంగా కానీ అలా ప్రాజెక్టుల పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని తిరిగి ఒక అభివృద్ధి పదంలో నడిపించే సత్తా, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చే సత్తా, ఈ రాష్ట్రానికి రాజధానిని ఇచ్చే సత్తా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పి తెలుసుకుంటున్నా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.